నమస్కారం, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడకు చేరుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర. జగన్ను చూసేందుకు అశేషంగా తరలివచ్చిన ప్రజానీకం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులతో జీవించాలన్న రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం. జనసేన పార్టీ ఆశయాలను గడప గడపకు జనసైన్యం ద్వారా ప్రజలకు తెలియజేయాలని ముత్తంశెట్టి విజయ నిర్మల పార్టీ శ్రేణులకు పిలుపు. విజయవాడలో సందడి చేసిన రంగస్థలం ఫేమ్ రంగమ్మత జబర్దస్త్ యాంకర్ అనసూయ. గురునానక్ కాలనీలో గ్రీన్ అండ్ సెలూన్ని ప్రారంభించిన అనసూయ. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవాడకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జగన్ను చూసేందుకు, తమ బాధలను చెప్పుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. జగన్ రాకతో విజయవాడ నగరం కోలాహలంగా మారింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులతో జీవించాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో రవాణా శాఖ ఉద్యోగులు నిత్యం ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని చెప్పారు. నగరంలోని డీటీసీలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రవాణా శాఖ ముఖ్య అతిథులు, ఎస్సీఎస్టీ రవాణా శాఖ ఉద్యోగుల శాఖ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ కమిషనర్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను భారతదేశం మొత్తం అనుసరించడం జరుగుతోందని చెప్పారు. వారి ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా నడుచుకుంటామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 127వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉపరవాణా కమిషనర్ కార్యాలయం విజయవాడ నందు రవాణా శాఖ కమిషనర్ గారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా నిలువెత్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే భారత ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక చక్కని, ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని మనకు అందించి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో బతకడానికి ఆయన చూపించినటువంటి మార్గం అందరికీ కూడా ఇది అందరికీ కూడా అనుసరణీయమైనది. కాబట్టి అందరూ కూడా ఆయన యొక్క ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా విజయవాడలో ఉన్నటువంటి డీటీసీ కార్యాలయంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ గౌరవ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క అమృతాస్తాల మీదుగా మాకు ఇక్కడ ఆవిష్కరణ చేయటం, విగ్రహావిష్కరణ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కమిషనర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వచ్చిన వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై భీమ్. జనసేన పార్టీ ఆశయాలను గడప గడపకు జనసైన్యం ద్వారా ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ నాయకురాలు ముత్తంశెట్టి విజయ నిర్మల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రామలింగేశ్వర నగర్ కట్టపై జనసేన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకురాలు ముత్తంశెట్టి విజయ నిర్మల, పోతిన మహేష్, ముత్తంశెట్టి కృష్ణారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పేద, బడుగు, దళిత, గిరిజనుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీని ప్రారంభించారని తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. గడప గడపకు జనసైన్యం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతామని సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదులో శ్రేణులు మరింత ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తదనంతరం ఎన్ఆర్ఐ రాంబాబు మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ రాజ్యాంగ ధర్మకర్త మన అంబేద్కర్ గారు జయంతి రోజున ఈరోజు వాళ్ళ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. జనసేన పార్టీ, మన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, ఎన్ఆర్ఐ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఆర్థిక సహాయంతో దీన్ని చేయడం జరిగింది. దీన్ని అలాగే పెద్ద వచ్చిన పెద్ద అందరికీ కూడాను మా కృతజ్ఞతలు. ఆయనే అంబేద్కర్, అంతటి గ్రేట్ పర్సన్ అంబేద్కర్ అన్నమాట. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఒక ఎక్సెల్ అయిన క్యాండిడేట్. ఒక రాజ్యాంగం చేయడానికి ఎవరు కావాలంటే మీ దేశానికి మీ మనిషే ఉన్నాడు, మా అవసరం లేదు అని చెప్పి, ఆ రోజుల్లో ఏ రోజైతే మనం బానిసత్వంలో ఉండి అప్పుడే కష్టపడి బయటకు వచ్చాము, ఆ రోజుల్లోనే ఆయన వేరే ప్రపంచం మొత్తం రికగ్నైజ్ అంటే ఆయన ఎట్లాంటి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా
అన్నిటికీ అతీతంగా సమానత్వం కావాలి, సమానత్వం కావాలి, ఎకనామిక్ ఈక్వాలిటీ కావాలి, అకౌంటబిలిటీ కావాలి. ఏదైనా రూపాయి తీసుకున్నాం ఖర్చు పెట్టామంటే ఇంట్లోనే హస్బెండ్ జీతం ఇచ్చినాక నెల అయిపోయిన తర్వాత జీతం డబ్బులన్నీ ఏమైపోయినాయి, డబ్బులు అయిపోయినాయి అంటే ఏమైనా డబ్బులు అని అడుగుతాడు భార్యని. అలాంటిది మన రాష్ట్రంలో ఒక అకౌంటబిలిటీ లేదు. ఎంత డబ్బులు మనకు సెంట్రల్ నుంచి వచ్చినా ఏదొచ్చినా కానీ అడిగి అకౌంట్ కూడా మనకి ఈరోజు లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అకౌంటబిలిటీ కావాలి, సోషల్ ఈక్వాలిటీ కావాలి, అన్ని సామాజిక వర్గాలు కలిసి రావాలి, జాతీయంగా అందరూ కూడా కలిసి రావాలి అని కొన్ని 7 సిద్ధాంతాలని పెట్టుకొని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు ఈరోజు ముందుకొచ్చారు. ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తే నిజంగానే అంబేద్కర్ గారు కోరుకున్న ఆ సమాజం, ఆ రాష్ట్రం, ఆ దేశం మనకందరికీ దగ్గరలోనే ఉంది. కనుక అట్లాంటి ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని వెంట మనందరం నడుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఫస్ట్ ఈరోజు మీ దగ్గరికి వచ్చింది కూడా ఒక చిన్న మెంబర్షిప్స్ గురించి చెప్తామని చెప్పండి. మెంబర్షిప్ అనేది వెన్నెముక లాంటిదండి. ఒక బాడీకి వెన్నెముక లేకపోతే ఎలా పనిచేయలేము, ఆ విధంగా మెంబర్షిప్స్ అనేది వెన్నెముక లాంటిది. దాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి మన బలగం ఏంటి, మనలో చాలామంది ఉన్నారు, చాలామందికి ఎలా మెంబర్షిప్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనలో ఎడ్యుకేటెడ్ వాళ్ళు, వెళ్ళి ఒక్కొక్కళ్ళు మెంబర్షిప్ చేసామంటే మన వాళ్ళు ఎవరు, ఎంతమంది ఒక చోట ఒక గ్రూప్గా ఈరోజు ఇంతమంది నిలబడ్డాం కనుక రోడ్డు మీద అందరూ మనం చూస్తున్నారు. బస్సులు కూడా స్లో అయిపోయి ఏమవుతుంది ఇక్కడ ఏంటి అని చూస్తున్నారు. అలాగ ఒక అవగాహన వచ్చింది, ఓ జనసైన్యం పార్టీ ఇలా చేస్తుంది, అంబేద్కర్ గారి జయంతిని ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు అన్న ఆలోచన అందరికీ వచ్చింది. అలాంటి ఆలోచన మనం తీసుకుంటే మన మెంబర్షిప్ ని కూడా ఆ విధంగానే ఎంకరేజ్ చేయాలి. విజయవాడలో రంగస్థలం ఫేమ్ రంగం మత్త జబర్దస్త్ యాంకర్ అనసూయ సందడి చేశారు. గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రెండ్స్ సెల్ని ఆమె శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మహిళలు అందానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మహిళలు అందంపై దృష్టి పెడుతున్నారని, వారి కోసం గ్రీన్ ట్రెండ్స్ బ్యూటీ సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రతిరోజు సంతోషంగా ఉండటమే తన బ్యూటీ రహస్యమని చెప్పారు. రంగం మత్త క్యారెక్టర్ తనకు ఎంతగానో గుర్తింపును తెచ్చిందన్నారు. ఆ సినిమాలో అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. హీరో శ్రీనివాస్ రెడ్డితో చేసిన చిత్రం త్వరలో విడుదల కానుందన్నారు. మరో 2 చిత్రాల్లో నటించనున్నట్లు చెప్పారు. సైరా చిత్రంలో నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానని తెలిపారు. రంగం మత్త లాంటి పాత్రలు రావాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు యాంకర్ అనసూయ. అనంతరం సెలూన్ నిర్వాహకురాలు యనమల శ్రావణి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 406 సెలూన్ సెంటర్స్ ఉన్నాయని, విజయవాడ నగరంలో 4 సెంటర్స్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తన బ్యూటీ స్పాలో అన్ని రకాల సేవలు మహిళా మనులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెడిక్యూర్, మ్యానిక్యూర్, బ్రైడల్ మేకప్, డిజైన్, హెయిర్ కట్స్ తమ ప్రత్యేకత అని తెలిపారు. మహిళా మనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడలో ఇది 4th సెలూన్ ఈరోజు మనం గురునానక్ కాలనీలో ఓపెన్ చేసాం. సో ఏమేమి సేవలు లభిస్తాయి ఇక్కడ? ఇక్కడ మీకు అన్ని సర్వీసెస్ ఉంటుందండి. బ్యూటీ అన్ని, మీకు మేకప్ ఎవ్రీథింగ్, హెయిర్ మేకప్ ఎవ్రీథింగ్. యూనిసెక్స్ సెలూన్ ఇది, సపరేట్గా కంప్లీట్ ఇది ఫ్యామిలీ సెలూన్. మీకు ప్రైజెస్ అనేది చాలా అఫోర్డబుల్, అందరూ హైలీ స్టాఫ్, మీకు ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇది చాలా ట్రైన్డ్ బై ట్రెండ్స్ అకాడమీ. సో అందరూ వచ్చి తప్పకుండా గురునానక్ కాలనీ గ్రీన్ ట్రెండ్స్లో ఖచ్చితంగా అందరూ సర్వీసెస్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వన్ టౌన్లోని నెహ్రూ బొమ్మ సెంటర్లో అంబేద్కర్ చిత్రపటానికి జనసేన నాయకులు పోతిన మహేష్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ కలలు కన్న ఆశయాలు నేటికీ అమలు కాలేదని చెప్పారు. కొన్ని వర్గాలకు మాత్రమే అధికారం సంపద అందుతుందని పాలకులు ఒకసారి ప్రశ్నించుకోవాలన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ కలలను ఆశయాలను సాధించేందుకు బడుగు బలహీన వర్గాలు నడిపించాలన్నారు. ఎస్సీ ఎస్టీ చట్ట సవరణపై కేంద్ర వైఖరిని దుయ్యబట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 127వ జయంతి వేడుకలను మేము నిర్వహిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, అక్కడ ఉన్నటువంటి విధానాలని అన్నింటినీ కూడా గ్రహించి ఒక విభిన్నంగా రాసినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. 2 సంవత్సరాల 11 నెలల 28 రోజుల పాటు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించి భారత్ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజ్యాంగంగా, అత్యున్నత రాజ్యాంగంగా, ఒక విలువైనటువంటి రాజ్యాంగంగా రూపొందించినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్టడుగు ప్రజల కోసం, అదేవిధంగా నిమ్నజాతి కులాల కోసం అనేక పోరాటాలు చేసి భారతదేశంలో
అట్టడుగు వర్గాల కోసం, అభ్యున్నత కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం పోరాడినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారత రాజ్యాంగంలో ఒక కీలకమైనటువంటి విధానం పెట్టిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేసని ఒక అత్యున్నతమైనటువంటి పాయింట్ పెట్టి ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క యువతకి ఓటు హక్కు ఉండే విధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండే విధంగా నిర్మించబట్టి ఇవాళ భారతదేశం ఇంత స్థాయిలో. కానీ పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కోరుకున్నటువంటి పరిపాలనను ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ నిర్మూలిస్తున్నారా, అందిస్తున్నారా లేదా అని చెప్పేసి వారికి ప్రశ్నగా వేస్తా ఉన్నాం. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. బిఆర్ అంబేద్కర్ గారి 127వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారు కలలు కన్న దేశం ఈరోజు మనుగడలో ఉందా లేదా అన్న ప్రశ్న ఒక్కసారి పాలకులందరూ కూడా వేసుకోవాలి. వారు కోరుకున్నది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అన్ని వర్గాల వారికి సంక్షేమం ఉండాలని కలలు కాని ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి అందిస్తే ఈరోజు సంక్షేమం, అభివృద్ధి ఎవరి కింద ఉంది, పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారనేటువంటి ప్రశ్న ఒక్కసారి పాలకులకు వేసుకోవాలి. కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమైనటువంటి సంపద, కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమైనటువంటి రాజ్యాధికారం, మరి కింది కులాలకి, బడుగు వర్గాలకి, దళిత వర్గాలకి ఎందుకు ఇంతవరకు కూడా సంక్రమించట్లేదని మనం షూటిగా ప్రశ్న వేసుకోవాలి. మరి ఒకరి మీద ఆధారపడటం కన్నా కూడా బడుగు బలహీన వర్గాలు, కింది స్థాయి ప్రజలందరూ కూడా ఒక్కసారి మనల్ని మనం కూడా ప్రశ్న వేసుకొని మన జాతుల్ని చైతన్యం చేసి మనం కూడా సంపదలో సమాన వాటా ఉండాలి, అధికారంలో సమాన వాటా ఉండాలి, అవకాశాల్లో సమాన వాటా ఉండాలని మనం కూడా మన జాతుల్ని జాగృతం చేయాలి, చేసి అంబేద్కర్ గారు కలలుగా అన్నటువంటి ఏదైతే భారతదేశం ఉందో ఆ భారతదేశాన్ని సాధించడానికి ప్రజలందరం కూడా చైతన్యమై నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాల వైపు మనందరం కూడా నుంచొని మద్దతు ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నాం. మరి మనం చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో మనం చూస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ బందర్ రోడ్డు లబ్బిపేటలో గల రాష్ట్ర బీసీ ఐక్యవేదిక కార్యాలయంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బుద్ధ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ ఆరాధ్య దైవం మార్గదర్శి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలను రాష్ట బీసీ ఐక్యవేదిక కార్యాలయంలో జరుపుకోవటం గొప్ప ఆనందనీయమన్నారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీలను మరియు బీసీలను నిర్వీర్యం చేసే దిశగా ఉందని, ఇలాంటి తీర్పులు రావడం బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. దేశంలోనూ ఇంకా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు అంటరంతనానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని, ఇలా చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ చట్టాలను కాపాడవలసిన బాధ్యత వారిపై ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధానమైన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ప్రత్యేక హోదాకు మద్దతుగా బంద్ను ప్రకటిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేసుకొని ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పానని, ఈ రాష్ట్రానికి అనేకమైన రాయితీలు కల్పిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తాం, నిర్లక్ష్యానికి గురి చేయడం చాలా బాధాకరం. 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆగ్రహానికి గురి కాకముందే కేంద్రం వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే ఇచ్చారో ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలా కాని పక్షంలో 16 తారీఖు బంద్ ప్రకటనని రాష్ట్రంలో అంటే బీసీ సంఘాలు మేమంతా కూడా బంద్లో పాల్గొని ఆ బంద్ని జయప్రదం చేస్తాం. ఆ ఒక్క బంద్ ఒక్కరోజే కాకుండా ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా నిరంతరం పోరాటం సాగిస్తామని చెప్పాలని నేను తెలియజేస్తాను. హైదరాబాద్ శశినహత ఆధ్వర్యంలో బందర్ రోడ్డు బృందావన్ కాలనీ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆకృతి ఎలైట్ ప్రదర్శన అమ్మకాలను
నిర్వాహకురాలు శశినహతా ప్రారంభించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా శశినహత మాట్లాడుతూ పండుగలు శుభకార్యాల సందర్భంగా విజయవాడలో ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్ వంటి ట్విన్ సిటీస్లో గత 7 సంవత్సరాలుగా వస్త్ర ప్రియులకు వారి ట్రెండ్కు తగ్గట్లుగా డిజైనర్ శారీస్, బ్రైడల్ శారీస్, లేటెస్ట్ వస్త్రాలను అందించినందుకు మాజీ మిస్ ఇండియా, ప్రముఖ బాలీవుడ్ తార సుస్మితా సేన్ సౌత్ ఇండియా ది బెస్ట్ ఇండియన్ అవార్డును అందించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రిజ్, మ్యాజియాన్ వంటి ఎన్నో సంస్థలు తమకు అవార్డులను అందించినట్లు పేర్కొన్నారు. పండుగలు శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని వారి అభిరుచికి అనుగుణంగా విభిన్న రకాల చీరలు, డ్రెస్ మెటీరియల్స్, 916 జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, గృహోపకరణాల వస్తువులతో కూడిన 54 స్టాల్స్ను ఒకే వేదికపై తీసుకొచ్చి లేటెస్ట్ వస్త్రాలతో ప్రదర్శన అమ్మకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జైపూర్, కోల్కతా, ముంబై, రాజస్థాన్, గుజరాత్, చెన్నై, బెంగళూరు, వారణాసి వంటి మహానగరాల్లో ప్రఖ్యాతిగాంచిన డిజైనర్ శారీస్, బ్రైడల్, పార్టీవేర్, హ్యాండ్లూమ్ శారీస్, డిజైనర్ బ్లౌజెస్, సిల్వర్ ఆర్టికల్స్, డ్రెస్ మెటీరియల్స్, సల్వార్స్, చిన్నపిల్లల దుస్తులు, బెనారస్, హాఫ్ శారీస్, లెదర్ బ్యాగ్స్, ఫర్నిషింగ్, సూపర్ నెట్, కశ్మీరీ సిల్క్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, చున్నీస్, రాజస్థానీ బెడ్షీట్స్, చెప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్, లెగ్గింగ్స్, యాక్సెసరీస్, లైఫ్ స్టైల్స్కు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. హాయ్, ఐఎమ్ శశినహత, ఐమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఆకృతి ఎగ్జిబిషన్ అండ్ ఫ్రమ్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ దిస్ ఇస్ ద సౌత్ ఇండియాస్ బెస్ట్ ఎగ్జిబిషన్. మేము ఇక్కడ వచ్చాము 2 డేస్ ఎగ్జిబిషన్. ఇటు 14th and 15th ఏ కన్వెన్షన్ సెంటర్లో ఉంది. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్. చాలా మంచి మంచి లెంగాస్ ఉన్నాయి, చాలా రీజనబుల్ రేట్గా ఉంది. సారీస్, డ్రెస్ మెటీరియల్, డిజైనర్ సారీస్, మళ్ళీ ఉపాడ, కంచి, ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అండ్ డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, రియల్ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చాలా వెరైటీస్గా ఉన్నాయి. మీరు వచ్చి ఇక్కడ చూసుకొని మీరు ఒక్క యూ కెన్ డూ షాపింగ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ద కలెక్షన్ ఈస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. నాగ్పూర్, జైపూర్, వీ హ్యావ్ ఫ్రమ్ ఢిల్లీ, కల్కట్టా, బాంబే, బెంగళూరు, చెన్నై అండ్ లాట్ ఆఫ్ అదర్ స్టాల్స్ ఆర్ దేర్. అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇట్స్ బెటర్ యూ కమ్ అండ్ సీ. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడకు చేరుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర. జగన్ను చూసేందుకు అశేషంగా తరలివచ్చిన ప్రజానీకం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులతో జీవించాలన్న రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం. జనసేన పార్టీ ఆశయాలను గడప గడపకు జనసైన్యం ద్వారా ప్రజలకు తెలియజేయాలని ముత్తంశెట్టి విజయనిర్మల పార్టీ శ్రేణులకు పిలుపు. విజయవాడలో సందడి చేసిన రంగస్థలం ఫేమ్ రంగమ్మత, జబర్దస్త్ యాంకర్ అనసూయ. గురునానక్ కాలనీలో గ్రీన్ అండ్ సెలూన్ని ప్రారంభించిన అనసూయ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.